వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? మన వెదర్కు తగ్గట్టుగా మా అత్తగారు ఈరోజు స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నారు. అదేంటో మా అత్తయ్యని అడిగి తెలుసుకుందాం. హాయ్ అత్తయ్య. హాయ్. ఈరోజు మనము జొన్న పిండితో తెప్పల చెక్క ఎలా చేసుకుందామో చెప్తాను. దానికి కావలసినవి జొన్న పిండి, నేను 3 గ్లాసులు తీసుకున్నా, కొంచెం కారం, పసుపు, తగినంత ఉప్పు, సొరకాయ, శనగపప్పు నానబెట్టుకోవాలి, నువ్వులు వేయించి పెట్టుకున్నా, కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, పల్లీలు, కొత్తిమీర. ఫస్ట్ ముందుగా మనము ఏం చేద్దాం, కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాం. ఫస్ట్ ఇవన్నీ కోరుకు పెట్టుకుందాం. మనము సొరకాయలు తీసుకొని, పొట్టు తీసుకొని, దీన్ని ముక్కలు చేసుకొని మిక్సీ చేసుకుందాం. సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని, అల్లం 3 వేసుకొని మనము మిక్సీ చేసుకుందాం. మనం ముక్కలు పొట్టు తీసుకుందాము. సొరకాయ మనము సొరకాయ పొట్టు తీద్దాం. మనం కూరకొని చేసుకోవచ్చు, మిక్సీ జార్లో వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను తొందరగా ఉన్నదాన్ని మిక్సీ జార్లో వేస్తున్నా. ఈ విధంగా మిక్సీ జార్లో పోసి వేసుకోవాలి. ఇలా కోసుకొని మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు చూపెట్టిన తర్వాత ఇవి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో మనం పచ్చిమిరపకాయలు కూడా చేసుకుందాం. ముందని ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడే మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పును అల్లం వేసుకుందాం. ఈ విధంగా అల్లం వేసుకుందాం. సరిపడంతా ఉప్పు వేసుకుందాం. వేసుకుందాం. ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలను ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకుందాం. అల్లం ఈ విధంగా మనం మిక్సీ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు మనము పచ్చిమిరపకాయల పేస్ట్, సొరకాయ పేస్ట్, అల్లం 3 కలిపి మనం మిక్సీ చేసుకున్నాం. దీన్ని ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం దీంట్లోకి వేసుకున్నాం. ఈ జొన్న పిండిలోకి మనం ఇప్పుడు మనం కావాల్సినంత వేసుకున్నాం. ఫస్ట్ నువ్వులు, శనగపప్పు నానబెట్టుకున్నది. ఎంతసేపు నానబెట్టి? 1 గంట నానుదా. శనగపప్పు, వేయించుకున్న పల్లీలు మనం ఈ విధంగా కొంచెం ముక్కలు ముక్కలు చేసుకోవాలి. వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక కొంచెం ఇట్లా కనబడేటట్టు లైట్గా వేసుకోవాలి. కొంచెం పసుపు, కరివేపాకు. కరివేపాకు చాలా మంచిది. ఇది మా ఇంట్లో చెట్టుకు వెళ్ళేది కరివేపాకు. కంటికి చాలా మంచిది ఇది. ఈ విధంగా వేస్తే మంచిగా తింటారు పిల్లలు. పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాక తక్కువ పడితే మనం వాటర్, వేడి నీళ్ళు పోసుకుందాం. కొత్తిమీర కూడా కడిగి వేసుకున్నాం. కొత్తిమీర కూడా కడిగి వేసుకున్నాం. వేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలను, అల్లం పేస్ట్ మొత్తం వేసి ఇంట్లో కలుపుకుందాం. ఇంట్లో కలుపుకొని సరిపడినంతే జొన్న పిండితో సర్వపిండి తప్పాల చెక్క ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇంకా క్యారెట్ తురుము, బీట్రూట్ అన్నీ వేసుకొని మంచి కూడా పిల్లలకు కూడా మంచిగా ఇష్టంగా తింటారు. ఇలా వేసుకొని తింటే ఈ షుగర్ వాళ్ళకు ఊరిక చపాతి రొట్టె చేసుకునే బదులు ఇలా విధంగా ఈ విధంగా కూడా చేసుకొని ఇంకా దీన్ని ఇంకో రేటు రకంగా కూడా చేసుకోవచ్చు. దోశ కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా మనం అంత ముద్దంతా కలుపుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేడి నీళ్ళు లేకుండానే చేస్తున్నది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు దీన్ని మూత పెట్టుకుందాం. మనం 5 నిమిషాల పాటు
మనము ఈ విధంగా మూత గట్టిగా పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనము ఒక పెనం తీసుకుందాం. ఈ మధ్యలో పెనం తీసుకుందా. ఇప్పుడు దీనికి మనం నూనె రాసుకుందాం. ఇంకా 5 నిమిషాలు అయ్యే వరకు మనం దీనికి నూనె రాసుకుందాం. కడిగి పెట్టు. నూనె ఇప్పుడు మనం స్టవ్ వేయించి పెనం పెట్టుకొని దీనికి నూనె రాసుకుందాం. మనం ఈ విధంగా మొత్తం పెనానికి మొత్తం రాసుకోవాలి. నీళ్ళు రాసుకొని ఇప్పుడు మనం మునగ వేసుకుందాం. జొన్న పిండి కొంచెం ముద్ద తీసుకొని పెనం సిమ్లో ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం మంచిగా ఉడుకోవాలి. జొన్న పండితో దప్పాలు చెక్క చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. ఈ విధంగా అన్నీ వేసుకొని చేసుకుంటే కూడా ఇదో రకం టేస్ట్ ఉంటుంది. ఊరికే చేపడి ఉంటే తినకుండా ఉంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మనం మంచిగా పట్టు కాల్చుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఎంతసేపు ఉండాలంటే ఇంకా 5-10 నిమిషాలు. 10 నిమిషాల వరకు మూత ఉండాలా? మూత ఉండాలి. అప్పుడు పైన అదంతా అదే తెలుస్తుంది. సరే మూత తీసుకుని మూత తీసుకొని ఒకసారి చూద్దాము. నేను వేడి నీళ్ళు లేకుండానే చేసిన చూసిన ఎలా వచ్చిందా? అస్త వస్తున్న చూడాలి. రెడీ. ఈ విధంగా వస్తుంది. జొన్న పిండితో తప్పాలు చెక్క. జొన్న పిండి సోరకాయతో తప్పాలు చెక్క. దీంట్లో క్యారెట్ క్యారెట్ తర్వాత బీట్రూట్ పాలకూర పాలకూర తోటకూర ఇష్టం. మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మేము జొన్న పిండి సొరకాయ తప్పాలు చెక్క సర్వ పిండి కాల్తే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. జొన్న పిండితో తప్పాలు చెక్క చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇది షుగర్కు కానీ దేనికి కానీ మంచిది. ఇది ఒంటికి తడి జొన్న పిండి సొరకాయతో తప్పాలు చెక్క. ఇంకో భాష ఏంటంటే సర్వపిండి కూడా అని అంటారు దీన్ని. కొంతమందికి సర్వపిండి అంటారు, కొంతమంది తెప్పాల చెక్క అంటారు. ఈ విధంగా చేసిన నేను. మీరు కూడా ప్రయత్నం చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్కు కానీ దేనికి కానీ చాలా మంచిగా ఉంటుంది. జొన్న పిండి సొరకాయ తప్పాల చెక్క చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఇలాంటి వెరైటీ రెసిపీస్ చేస్తున్నాంగా, సో మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మీకు తెలియాలి అని అంటే ఆ బెల్ ఐకాన్ టైప్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా ఇలాంటి వెరైటీస్ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.